హలో హలో నమస్కారం అక్క గారు. అక్క, మేము ఖమ్మం జిల్లా అక్క డిఎస్సి ఆస్టూడెంట్ మాట్లాడుతున్నాము. అక్క ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చు అక్క? హలో, ఎవరన్నా డిఎస్సి మళ్ళొకటి అలా అంటారు, కానీ 3 నెలలు వాయిదా అయ్యింది, 4 నెలలు, మళ్ళీ 3 నెలకు ఇంకొక బ్యాచ్ వచ్చి మళ్ళీ ఇంకొక 3 నెలలు వాయిదా ఏమంటే ఏం చేయాలి అక్క? విషయం ఏంటంటే అక్క, మనకి డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డేట్లు ప్రకటించున్నట్టయితే ఈ టెన్షన్, ఈ బాధ పడకపోయడం అక్క. రెండోది వచ్చేసి ఏంటంటే, మధ్యలో టెట్ ఒకటి వేసారు, ఆ టెట్ వేయకుండా మా సాగు మేము తెచ్చేవాళ్ళమే. ఈ మధ్యలో టెట్ వేయటం, ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితమైన డేట్లు ప్రకటించున్నట్టయితే అసలు మిమ్మల్ని అడగపోయాడమే అక్క, మీ కాళ్ళు కూడా పట్టుకుపోయాడమే. ఈ రోజు మేము ఎందుకంటే జూలైలో జరుగుతీ అని తాత్కాలికమైన డేట్లే అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇది ఎందుకంటే అక్క, మీరు ఎన్నో సమస్యలు అక్క అక్క వాస్తవమే, మీరు అన్న మాట వాస్తవమే. జూలైలో జరుగుతీ తాత్కాలికమైన తేదీలు అని ప్రకటించారు, ఏది నోటిఫికేషన్ లో. ఓకే, అంతటితో ఆగినట్టయితే ప్రభుత్వం సంతోషించే. మధ్యలో ఏప్రిల్ లో టెట్ వేశారు అక్క, ఏప్రిల్ లో టెట్ వేస్తే మేము జూన్ 2 టెట్ రాస్తే, జూన్ 12 రిజల్ట్ ఇస్తే, మళ్ళీ జూన్ 18 నాడు 18 నాడు జూలైలో ఎగ్జామ్స్ అంటే మేము యాడ్ చావాలక్క చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, ఆ దరిద్రుడు కేసీఆర్ చేసిన 2023 సెప్టెంబర్ లో నోటిఫికేషన్ లో కనీసం పోస్టులు లేవు, పోస్టులు లేక మేము దాన్ని చదవాల. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టులు, 6,000 పోస్టులు కలిపితే కొన్ని పోస్టులు వచ్చినాయి. ఈ పోస్టులు వచ్చిన తర్వాత మధ్యలో టెట్ ఒకటి అయితే టెట్ రాసుకొని పాస్ అయ్యి ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవ్వదని కూర్చున్నాం అక్క. మీరు తలుచుకుంటే అంత అక్క ప్రభుత్వం ఎందుకక్క మానసికంగా ఇంత బాధపడుతున్నాం, మానసికంగా బాధపడుతున్నాం. ప్రజల ఆకాంక్ష 15 నుంచి చదువుకొని ఉండి ఉద్యోగాలు రాక వాళ్ళ ఏజ్ అయిపోయి వాళ్ళందరూ, మీకు ఇంకొక డిఎస్సి కూడా ఛాన్స్ ఉంటుంది కానీ మరి వాళ్ళ ఏజ్ అయిపోతే వాళ్ళ బతుకులు అక్క, మా ఏజ్ అయిపోతుంది అక్క. నేను అనేది 3 నెలలు అనేది ఒక 3 నెలలే కాదు, ఇప్పుడు ఈ దాదాపుగా మళ్ళీ ఇయర్ టీచర్లు ఎవరు ఉండరు ఇక, మళ్ళీ నెక్స్ట్ జూలైలో టీచర్లు వస్తారు అక్క. లేదక్క, మేమేమన్నామంటే మాకు 3 నెలలు వద్దు, 45 రోజులు ఇవ్వండి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ 45 రోజులు ఇవ్వండి. 45 రోజులు ఇచ్చిన హ్యాపీ ఫీల్ అవుతాం మేము, మేము మీకు పాలాభిషేకాలు చేస్తాం అక్క. ఎందుకంటే మా జీవితాలు అక్క, ఎందుకంటే మేము పోస్టులు వచ్చినాయి, రాక వచ్చింది, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి టైం అక్క. ప్రజల ఆకాంక్ష కొరకు పనిచేస్తుంది మన ప్రభుత్వం, వచ్చి ప్రజాపాలన అంటున్నారు కాక. మేము మా ఆకాంక్ష ఒకసారి మీరు పోలు పెట్టండి, సీతక్కగా మీరు ఈరోజు డిఎస్సి పోస్ట్ పోన్ కోసం ఎంతమంది పోస్ట్ పోన్ కోరుతున్నారు, ఎంతమంది పోస్ట్ పోన్ కోరట్లేదు అని చెప్పేసి మీరు ఒక పోల్ కండక్ట్ చేయండి. ఆ పోల్ ప్రకారంగా ప్రజల ఆకాంక్ష పరంగా పనిచేయండి, మేము కాదంటలేదు. ఇప్పుడు ఏంటంటే అక్క, మేము మీరు ఏ విధంగా పెట్టినా రాస్తాం, కానీ ఎంత మనుషులు తిట్టుకుంటా ఎంత తిట్టుకుంటూ రాస్తారంటే అది మీరే ఆలోచించండి అక్క. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు మళ్ళీ మీరు చల్లగా ఉండాలి, మంచిగా పరిపాలించాలి, మళ్ళీ మీకు మేము సపోర్ట్ చేయాలి అన్న ఆలోచనతో మేము ఉన్నాం అక్క. ఇప్పటికీ మీ మీద గౌరవం, ఎందుకంటే మీ ఇంకో విషయం ఏంటంటే మీరంటే ఇంకా మాకు చాలా అభిమానం కూడా. మీ యొక్క ప్రమాణ స్వీకారం అప్పుడు ఆ గ్రౌండ్ లో ఆ ప్రజల యొక్క హర్షధ్వనాలు చూసినప్పుడు సీతక్క అంటే ఒక కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన మనిషిగా మేము మిమ్మల్ని అభిమానిస్తాం అక్క. ఆ పేద కుటుంబాల అక్క, మాయి మారుమూల పల్లె గ్రామాలు ఖమ్మం జిల్లాలో పేద కుటుంబాలు, మాయి రోజు పని చేసుకొని పోతేనే బతికే కుటుంబాలు. ఇద్దరం భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాం, ఇద్దరం భార్య భర్తలు ప్రిపేర్ అవుతున్నాం, కనీసం ఒక కొన్ని రోజుల పాటు ఇద్దరు ఎవరికైనా జాబ్ వచ్చినా గానీ మా జీవితాలు మారుతాయనే ఆలోచన అక్క, రెండోది ఏమి లేదక్క. కానీ ఇక్కడ ప్రిపేర్ అయ్యేది కూడా ఆ పోస్టుల కోసం అక్క, జాబ్ వచ్చిందని మా తల్లిదండ్రులు ఒక జాబ్ వచ్చిందని ఆశ. మాట్లాడుతున్నా మీటింగ్.